పాలన బతుకున్న ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా, మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరు బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్, మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారు ఆ పబ్లిక్ మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 అవర్స్ ఉంటాను, 2 అవర్స్ నేను ఉంటాను, 12:30 ఉంది గంట మా లాస్ట్ 3 నేను 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఉంటాను. మరి ఈ గంటలో అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 అవర్స్ అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు, దానికి రీజన్ చెప్పాలి కదా. జీహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ, కాకపోతే అది కోర్టు చేయించారు అంతే, కోర్టు చేయించారు కాబట్టి వన్ కోర్టు కాదు తొమ్మిది రిమూవ్ చేస్తాం. దే నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్, దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ, దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్, సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? దట్స్ మై వే విత్ 10 పీపుల్ ఎన్నండి లేకపోతే జమ అయిపోతుంది, అందుకని మేము ఆల్మోస్ట్ 10 పీపుల్ ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. మా ఒక్కళ్ళే పెట్టిన సార్ మీరు అందరిని పెట్టిన ఇచ్చారు, మా ఒక్కళ్ళే పెట్టిన మీరు, ఇది పర్సనల్ సార్ పర్సనల్, ఇది ఓన్లీ పర్సనల్, మీరు ఓన్లీ పర్సనల్ పర్సనల్, మా ఒక్కళ్ళే పెట్టిన మీరు, మా ఒక్కళ్ళే పెట్టిన అందరిని పెట్టినిచ్చారు. ఎక్కడ దాచారు రా అయ్యా, రే ఎవర్రా మీరంతా, ఇక్కడేదో జరుగుతుంది అక్కడ పెడతామా, రే రే ఏం జరుగుతుంది పద అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నా, మాకు న్యాయం చేయాలి, వెళ్ళిపోతాం సార్, బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి, బండి బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న, బండి పక్కన బండి తాళాలు కూడా దించుకొని వెళ్ళిపోతాం అన్న, అన్న వచ్చి సరే అన్న దించుకుంటున్నాం, దించుకున్న తర్వాత వచ్చి బండి దియమన్నారు, తీసుకున్నాను వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా ఇట్లా గుంజి ఇట్లా గుంజి తప్పకు చెప్తున్నా సార్, అట్లా అట్లా పెట్టి గుంజి లాగిర్రు బండి ఎక్కిపించారు అన్న, ఎక్కిపించి తీసుకెళ్ళి ఆడ పెట్టారు, ఆడ నాకు చెప్తామైతే
మీకు సీఏ లోపల వెళ్ళి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత స్లిప్ ఇస్తారని అన్నారు. స్టేషన్ కాదు, పార్కింగ్లో పెట్టించారు బండి. బండిలో 100 రూపాయలు సరుకుంది, మాది 100 రూపాయలు సరుకుంది బండ్లు. మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు, వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే చెప్తామైతే సాయంత్రం 1 గంట పోయి బండి తాళాలు సరుకుంది తెచ్చుకున్నది మేము ఇచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో బండి సీజ్ అయింది అంటున్నారు. ఏం సీజన్ అంటే బండి సీజ్ చేసి అన్నారు. ఏం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. మా బండిలో 100 రూపాయలు సరుకుంది దాంట్లో. ఇప్పుడు ఎవరన్నా ఎవరు బాధ్యత? మేము ఒక్కలమే పెడుతున్నాం మా రోడ్డు మీద, ఒక్కలే పెడతాం. మీ లాంటి షాపులు కదా పండేసుకోబోతారు. బండి రెడీ ఎలా చూ. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో కుమార్ యాంటీ షాప్ దగ్గర ఉన్నాం, అంటే ఫుడ్ కోర్ట్ దగ్గర. ఇక్కడే ఆవిడ రోజు స్టాల్ పెడుతుంది. సో ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి ఆ స్టాల్ని తీసేయమని చెప్పారు. సో ఇక్కడ పబ్లిక్ చాలామంది గ్యాదర్ అయ్యారు. ఏంటి ప్రాబ్లం ఏంటో ఒకసారి పబ్లిక్ రియాక్షన్ చూసి. ఇది నేను పబ్లిక్ కాదు, నేను ఆంటీ దగ్గరికి ఒక 1 ఇయర్ కింద వీడియో దిగడానికి వచ్చిందాం. 1 ఇయర్ కింద, 1 ఇయర్ కింద అంటే 11:30 వస్తుండే. ఇప్పుడు ఏ టైంకి వస్తుంది? అది మన వల్లనే, మన యూట్యూబర్స్ వల్లనే. నేను కూడా యూట్యూబర్ని, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి పరేషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రాంక్ చేస్తుంటా. సో ఆంటీ దగ్గరికి నాది ఇంకో ఫుడ్ ఛానల్ ఉంది. సో ఆంటీ గురించి నేను దాని గురించి వచ్చిన అనమాట 1 ఇయర్ కింద. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో మొత్తం హైలైట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం ఆంటీది ఏముంది అని చెప్పేసి వచ్చిన. ఇక్కడికి వస్తే అసలు మన యూట్యూబర్సే ఆయన మీద ఆంటీది అక్కడ తినే వాళ్ళ కంటే వీడియో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. యాక్చువల్లీ ఇప్పుడు గొడవ అయింది కాబట్టి ఈరోజు, ఈరోజు కాదు గొడవ, డైలీ గొడవ. వీళ్ళకి బిజినెస్కి లాస్, వాళ్ళకి లాస్, అందరికీ లాస్ చేస్తున్నాము. ఎవరు ఎవరో కాదు, మన యూట్యూబర్సే ఆంటీ బిజినెస్ మొత్తం లాస్ అయిపోతుంది. ఇప్పుడుగో అక్కడ 2 టవర్స్ కనిపిస్తుందా, ఆ 2 టవర్స్ తీసేసి ఆ 2 టవర్స్ ఇంకా రన్నింగ్లో లేదనమాట ఆఫీస్. అక్కడికిట్ట అది కూడా రన్నింగ్ అయింది అనుకోండి మనకి ఇక్కడ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంతా తీసేస్తారు, అర్థమైందా? కుమారే అంటుండేది అప్పుడు ఈ పాండపలు ఉండవు, వీళ్ళందరూ కడుపులు కొట్టినట్టు మనము, అర్థమవుతుందా? కానీ ఏంటంటే నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను చెప్తుంది ఒకటే ఒకటి ఏంటంటే రండి. ఎప్పుడు రండి? 3 o'clock అంటానండి, 2 o'clock ఇక్కడ ఏదో మొత్తం ఇక్కడ బిగ్ బాస్ ఆంటీ పోయేది, బిగ్ బాస్ పోతుంది. ఏమన్నా బిగ్ బాస్ పోయేటట్టు ఆంటీని మొత్తం ఆడ ఇట్లా ఎట్లా ఇబ్బంది చూడు. అసలు ఫుడ్ తిన్నారా మీరు ఆడ? దాదాపు యాక్చువల్లీ మేము కూడా ఫుడ్ తిన్నాను వచ్చాం, కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూసి మైక్ పట్టి. నిజం చెప్పు, ఫుడ్ తినడానికి వచ్చినావు, వీడియో తీయడానికి వచ్చినావా? ఫుడ్ తిన్నాక వచ్చాం. దేనికి వచ్చినావు? ఫుడ్ తిన్నాక వచ్చాం. ఈరోజు అడుగు, ఎవరన్నా అడుగు, వీడియో కోసమే కదా కదా. నేను ఏమంటున్నా రండి, వీడియో తీసుకుని రండి. కానీ ఏంటంటే ఆంటీకి కూడా చేరు, ఒక 1 week 10 days వరకు ఎవరు రాకండి. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఒక 10 days వరకు మాత్రము ఆంటీని ఫ్రీగా వదిలేసేయండి. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా మీకు? పోలీస్ వాళ్ళు మనకి నాకు తెలిసిన ఇప్పుడు మీడియానే బ్రో, సోషల్ మీడియానే. 100 రూపాయలు టిఫిన్ ఎవడన్నా తింటాడు, 100 రూపాయలు టిఫిన్ దానికి హైప్ చేయడం ఎందుకు? అంటే ఇది ఒకటి, మేము ఒకటి హైలైట్ అయింది. సో దానివల్ల ఇంకా హైలైట్ అయిపోయింది. సో చేసిన వాళ్ళు కూడా ఎవరు కాదు, మన వాళ్ళే చేసారు, అది మేమ్స్ కూడా చేసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక పోలీస్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకొక 1 week చూస్తారు ఇది. ఒకవేళ 1 week కూడా ఇట్లనే పబ్లిక్ వచ్చారనుకోండి, ఇట్లనే మీడియా వచ్చిందనుకోండి, తీసేస్తారు ఇది. ఇది గుర్తుపెట్టుకో, తీసేస్తారు ఇది. ఇంకో 10 డేస్లో తీసేస్తారు. కుమారే ఆంటీ ఉండదు, ఏముండదు. కుమారే ఆంటీ గురించి వచ్చింది వెతికి, అయ్యా కుమారే ఆంటీ లేదా మనమే తీసేమంటుంది వద్దులే. సరేరా, ఒక మంచి మెసేజ్ చెప్పారు అయితే. ఎందుకంటే మెసేజ్ కాదు బ్రో, ఇప్పుడు ఆంటీ చూడు, మనమే ఫేమ్ చేసినాము, మనమే దింపుతున్నాం ఆమెని, అర్థమవుతుందా? ఆమెకి చాలా అంటే చాలా లాస్, చాలా లాస్ బ్రో. ఎందుకంటే టైం ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 1:30 అవుతుంది టైమ్. ఇప్పటికీ ఫుడ్ స్టార్ట్ కాలేదు, ఇప్పటికీ ఫుడ్ స్టార్ట్ కాలేదు. ఆమె వండుకొని వచ్చి ఏం ఫైదా, వండుకొచ్చి ఏం ఫైదా, మనకి తినడానికే కదా. ఇక్కడ ఇట్లా అయిపోతుంది. ఇక చూడ అక్కడ లోపల చూడపో ఒకసారి, వెళ్ళే గ్యాప్ లేదు, వెళ్ళే గ్యాప్ కాదు. వాళ్ళు వీడియోలు తీసుకురు కరెక్టే, వాళ్ళు వాట్సాప్ స్టేటస్ తీసుకురా, లేకపోతే దేని తీసుకురు తెలుస్తలేదు. అది అక్కడ మైకులు పట్టుకొని తక్కువ మంది ఉన్నారు, ఫోన్లు పట్టుకొని చాలా ఎక్కువ. అదే బ్రో, ఏంటంటే ఆంటీ ఫేమ్ అయిపోయింది కదా. అరే నేను వచ్చాను రా ఇక్కడ, వాట్సాప్ స్టేటస్ చూడు చూసాను, అట్లుంది కథ. ఇక్కడ అక్కడ దాదాపు ఒక 20 ఉంటాయి అక్కడ. ఆ 20 కాకుండా 1-2 ఉన్నాయి అంత అక్కడ. రైట్ బ్రో,